ఒకటే చెప్తున్నా ఇక్కడ వచ్చేటప్పుడు రామన్న ఫోన్ చేసి నాకు ఏమన్నాడు అన్న మరి రైతులేమో పెద్ద ఎత్తున వస్తున్నారు కానీ నీ కోసం పోలీసులు కూడా వస్తారట అన్నాడు నా కోసం పోలీసులు ఎందుకు వస్తారు నేనేం చేసినా అన్న ఏం లేదు మన ఉట్నూర్ల నీ మీద కేసు పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు పెడితే పోలీసులు వచ్చి నీకేదో మరి కాయిదం ఇస్తారో నిన్ను జైలు కేసుకపోతారో అన్నాడు నేనేం చెప్పినా అంటే రామన్నకు ఏం పర్వాలేదు అన్న ఇబ్బంది ఏం లేదు కానీ ఒకటి మాత్రం పక్క జైలుకు పోవడానికి రెడీ కావాలంటే సంవత్సరమైన రెండేళ్ళైనా జైల్లో ఉండనికి కూడా ప్రజల కోసం రైతుల కోసం రెడీ దానిలో భయపడేది లేదు ఎవ్వనయ్యకు భయపడేది లేదు కానీ ఒకటి మాత్రం పక్క ఒకటి మాత్రం పక్క ఏంటిది తప్పకుండా ప్రజలు మరలబడి కాంగ్రెస్ వాళ్ళను ఊర్ల ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి యాద పెట్టుకోని చెప్పినా అవో గట్లానే వడతివి అన్నాడు గట్లానే వడతివి అంటే మరి ఎట్లానాలే ఇక మాడి పిల్లలు ఉన్నారు కళ్యాణ లక్ష్మి వస్తున్నది మీకు నేను మీకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు అన్నడా లేదా అన్నడా మరి తులం బంగారం ఇయ్యకపాయ మరి మాడి పిల్లలు రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ కు లైన్ కట్టి ఈ 420 గాని మీద చీటింగ్ కేసు పెట్టమంటే పోలీస్ వాళ్ళు పెట్టాలనా వద్దా గట్టిగా చప్పట్లతో చెప్పాలి మీరు మా రైతన్నలు ఎవల్నైతే మోసం చేసిండో 10000 కాదు నేను 15000 ఇస్తా కేసీఆర్ బిచ్చమేసినట్టు 10000 ఇస్తున్నాడు అనేదైతే చెప్పిండో మరి రైతులు లైన్ కట్టి 15000 ఇయ్యనందుకు రుణమాఫీ చేయనందుకు ఈ 420 గాని మీద చీటింగ్ కేసు పెడుతున్నానని రాష్ట్రంలోని రైతులు మొత్తం లైన్ కడితే ఎవల మీద పెడతావు కేసు మొత్తం మా తమ్ముళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు రాహుల్ గాంధీ వచ్చి మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు యాడవైనై నాయనాని ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్ష నౌకరీ అని చెప్పి మా యువ తమ్ముళ్ళు మొత్తం లైన్ గట్టి చీటింగ్ కేసు పెడితే ఒక్కడన్న కాంగ్రెస్ వాడు మిగులుతాడా రాష్ట్రంలో ఆలోచించమని కోరుతా ఉన్నా పోలీస్ అన్నలను పోలీస్ తమ్ములను కూడా నేను కోరుతున్నా అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు మేము 10 ఏళ్ళు ఉన్నాం ఎప్పటికి ఇట్లాంటి కిరాతక పనులు చేయలే మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తొందర పడకండి ఎవడో పైకి వెళ్ళి ఫోన్ చేయంగానే పైకి వెళ్ళి మంత్రో కాంత్రో ఫోన్ చేయంగానే ఆగం కాకుండ్రి న్యాయం ధర్మం ప్రకారం పోండ్రి లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తే మా జోగురామన్నని కొడతా ఉన్నా పేర్లు రాసి పెట్టు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది పక్కా చెప్తున్నాయి మిత్తితో సహా ఇస్తాం ఎవడైనా సరే వారి ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది రేవంత్ రెడ్డి ఏం రాజు కాదు వాడేం చక్రవర్తి కాదు పెద్ద పెద్దలతోనే కొట్లాడినాం చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం ఉద్యమంలో వీడెంత చిట్టి నాయుడు గాడు గిడ్డతో మనిషి వీడు పెద్ద ఎగురుతుంటే వాడిని చూసి మీరాగమైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ ఉద్యోగం చేయండి పద్ధతి ప్రకారం చేయండి మీ కానూన్ ఉంటది కాయిదా ఉంటది దాని ప్రకారం చేయండి అతికి పోయినరు అనుకో తప్పకుండా మేము కూడా మా టైం వస్తుంది వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సహా ఇస్తాను నేను ఉత్తరనే చెప్తాను నీ మాట బాధగా చెప్తున్నా బాధతో చెప్తున్నా ఇదే ఆదిలాబాద్ లో మొన్న హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2000 ఇల్లు గుల కొట్టి తందుకుపోయినరు పోతే కడుపు గాలిన పేదవాడు ఊకుంటాడా నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్టకాయిదాలు ఉన్నాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్లు వచ్చినాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నల్ల కనెక్షన్ నీ కాంగ్రెస్ అన్ని ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మీదికెళ్ళి మరి ఆ ఇండ్లు గులబడతా అంటూ ఊకుంటాడా ఒక ఆయన భూమన్న గంగన్న కదా ఆయన పేరేంది బొలుగం గంగన్న బొడిగం గంగన్న బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి ఆవేశం వచ్చింది 4 తిట్లు తిట్టిండు ఇప్పుడు మా జనార్దన్ అన్న అన్నట్టు మా భూమన్ అన్నట్టు మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది 4 మాటలు మాట్లాడిండు ఇలుగుల కొడతా అంటే ఊకుంటాడు ఎవడన్నా మరి కూల కొడతా అంటే ఊకొక ఒక మాట అంటే ఒక గాయన మీద కేసు పెట్టిరు గాయన మీద కేసు పెట్టి ఆయనని జైల్లో పెడతారట నాకు తెలియక అడుగుతా ఎవరిని పెట్టాలో జైల్లో 100 రోజులు అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలని పెట్టానా లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా 100 రోజుల్లో 600 అయినా 100 రోజులు అన్ని ఇస్తాం అల్లం ఇస్తాం బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇలా రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలి జైళ్ళలో వాళ్ళ మీద పెట్టాలి చీటింగ్ కేసులు అంతేగాని రైతుల మీద పెడతా గరీబ్ గాళ్ళ మీద పెడతా ఇష్టం వచ్చినట్టు మా మీద పెడతా వీళ్ళ మీద పెడతా అంటే ఊకున తందుకు ఎవరు సిద్ధంగా లేదు ఒక మాట మాత్రం పక్క మీకు పక్కనే ఉన్నది మహారాష్ట్ర నవంబర్ లో ఎలక్షన్ ఉంది ఇక్కడ మీ అందరికి మహారాష్ట్రలో చుట్టాలు ఉంటారు ఉన్నారా
మీరు సగం మంది మరాఠీ మాట్లాడతారు మాట్లాడతారా మాలా మరాఠీ ఏత్ నై ఉన్నారా ఇడ మహారాష్ట్రాల మీకు చుట్టాలు ఉంటారు దోస్తులు ఉంటారు ఈ కాంగ్రెస్ లుచ్చగల సంగతి వాళ్ళకి మాత్రం చెప్పురు జరా అక్కడ కూడా మోసం జరుగుతది లేకపోతే అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళ మోసం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి చెప్పండి ఇగో మేము మోసపోయినమరా నాయన 100 రోజులు అన్ని చేస్తాం అన్నారు 100 రోజుల మొదటి రోజు రుణమాఫీ 100 రోజులనే మొత్తం 10000 15000 అవుతది కౌలు రైతులకు వస్తాయి పైసలు రైతు కూలీలకు వస్తాయి ఇదైతది అదైతది తులం బంగారం వస్తది ముసలోళ్ళకు 2000 4000 అవుతది అన్ని కథలు చెప్పి ఓట్లేయించుకొని జోగు రామన్న లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకొని పోగొట్టుకొని ఇలా బాధపడుతున్నాం తప్పకుండా పక్కనే ఉండే మహారాష్ట్రలో ఉండే దోస్తులకు చెప్పండి ఈ కాంగ్రెస్ లుచ్చగల్ల కోట్లేస్తే మళ్ళ మోసం జరుగుతదనే మాట గట్టిగా చెప్పాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇయాలా ఈ పోరాటం అనేది ఈ రోజున అయిపోయేది కాదు ఆరిపోయేది కాదు అక్షర క్రమంలో ముందున్నది ఆదిలాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముంగడున్నది ఆదిలాబాద్ బోరాజ్ చెక్ పోస్ట్ కాడ బోరాజ్ చెక్ పోస్ట్ కాడ నాకు యాదుకున్నది సడక్ బందు వంట వార్పు చేస్తే నేను వచ్చిన రోజు బోరాజ్ కు మా రామన్న గారు మనందరం కూడా ఇక్కనే రోడ్ల మీద వండుకొని తిన్నాం తెలంగాణ ఉద్యమంలో మీ అందరిని నేను కోరేది ఒకటే ఇయాల ఆదిలాబాద్ లో అగ్గి అంటుకున్నది నేను ఇడికి వస్తుంటే ముక్రా కాడ ఆపిండు మా అనిల్ జాదవ్ నాయకత్వంలో ఆ ముక్రా ఊరు కాడ ఆపితే నేను అడిగిన వాళ్ళని అక్కడ మీనాక్షి గారు అని సర్పంచ్ ఉంటది మా అనిల్ అన్న ఎమ్మెల్యే ఆ మీనాక్షిని అడిగిన అమ్మ మీరు మన ఒక అద్భుతమైన పని చేసిండ్రు మీకు ఆడికెళ్ళి వచ్చింది ఈ ఆలోచన అన్న లేదన్నా మా రైతులే చెప్పిండ్రు అన్నది ఏం చేసింది ఎరికేనా ముక్రావులు వాళ్ళు మొత్తం పోస్ట్ కార్డులు కొనుక్కున్నారు పోస్ట్ కార్డు ఎంతుంటది 50 పైసల 50 పైసల పోస్ట్ కార్డు కొన్నారు రాహుల్ గాంధీకి ఉత్తరం పెట్టింది రాహుల్ గాంధీ నువ్వు నీ కాంగ్రెస్ చేసిన లుచ్చ పనులు నుచ్చ మాటలు విని నమ్మినం మోసపోయినాం 100 రోజులు అన్నావు 300 రోజులు ఒడిసింది ఎప్పుడు ఇస్తావు రా బాయ్ నీ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఎడవాయ్ స్కూటీ ఎడవాయ్ 10000 15000 25000 లక్ష 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏడవైనా ఇవన్నీ నీ చార్సౌబీ సామీలు అని చెప్పి మొత్తం ముక్రా గ్రామం వాళ్ళు పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేసిరు మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా ఆదిలాబాద్ మొదటి నుంచి ఉద్యమంలో ఆనాడు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు నేర్పిన గడ్డ కొమరం భీం పుట్టిన ఈ గడ్డలో తప్పకుండా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది.